దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి పదవ వర్ధంతి కార్యక్రమం విజయవాడ నగరంలో వాడవాడల సెంట్రల్ నియోజకవర్గంలో మిగతా నియోజకవర్గాల్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఈరోజు మేము ప్రారంభించుకోవడం జరిగింది. దివంగత నేతని 10 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుని మా నాయకుడు లేడు అని చెప్పని అందరూ కన్నీళ్లు పెట్టేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. ఎందుచేతనంటే పేదవాడు ఆయన ప్రభుత్వంలో ఉంటే ధైర్యంగా బతికేటటువంటి కార్యక్రమం, పేద ప్రజలకి అండగా ఉండేటటువంటి కార్యక్రమం. ఈరోజు చూడండి, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. తన తండ్రి లక్ష్యాలు, సిద్ధాంతాలు, ఆశయాలు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా నవరత్నాలను ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకుని పేదవాడికి భరోసాని ఇచ్చేటటువంటి కార్యక్రమం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే జలయజ్ఞం కానీ, 108 కానీ ఎలా అయితే ప్రజలకి అండగా ఉన్నాయో, ఇదే ఆంధ్ర రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారిని ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 2న అందరూ కూడా గుర్తుపెట్టుకుని బాధపడేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈర్ష్యతో, ద్వేషంతో, దుగ్ధతో ఆయన విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో అధికారం కళ్ళుకి నెత్తికెక్కి తొలగించడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఏదైతే 151 సీట్లు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారో, ఈరోజు మేము ఆయన విగ్రహాన్ని ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు తొలగించారో అక్కడే మళ్ళీ మేము పునఃప్రతిష్ఠిస్తూ ఉన్నాం. రాజశేఖర గారి విగ్రహం పెడుతున్నామంటే నిత్యం ఆయన్ని చూస్తూ పేద ప్రజలకు ఏ విధమైనటువంటి సహాయం చేయాలి అని చెప్పిన ఆలోచన కోసం, ఒక స్ఫూర్తి కోసం, ఒక స్ఫూర్తి ప్రదాత విగ్రహాన్ని ఈరోజు మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరుగుతుంది. 3 గంటల ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, పేద ప్రజల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేస్తున్నామని చెప్పని సగర్వంగా తెలియజేసుకుంటాం. మహానాయకుడు శ్రీ రాజశేఖర రెడ్డి గారి పదవ వర్ధంతి సందర్భంగా 15-16 వార్డుల్లో లోకల్ స్థానిక కార్పొరేటర్స్ రామిరెడ్డి గారు, దామోదర్ గారు, శంకర్ గారు, నాయకుడు గారి విగ్రహావిష్కారం చేయడం జరిగింది. ఈ 2 వార్డుల్లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో వేగవంతమైన ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్ జరిగింది. మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిలో మళ్ళీ జరుగుతుంది. ఇక్కడ పట్టాలనేది ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడున్న ప్రతి కుటుంబానికి అండగా నిలిచింది రాజశేఖర రెడ్డి గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి నవరత్న పథకాలు అమలు చేసే విధంగా కార్యకర్తలందరూ ఇంటి ఇంటికి వారికి అండగా నిలబడతానని విన్నవి చేసుకున్నాను. జోహార్ వైఎస్ఆర్. ఈరోజు ఇక్కడ రాణిగారి తోటలో ప్రజలందరూ మరొకసారి గుర్తు చేసుకొని ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో తరతరాలు మర్చిపోలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తారని, అట్లాగే నవరత్నాలు ఇట్లా ప్రతి విషయంలోనూ ఆయన ముందంజ వేస్తూ ప్రతి ఒక్కరికి దేశంలోనే నెంబర్ 1 సీఎంగా అవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రతి ఆయన సహకారంతో మేమంతా నాయకులుగా ఎదిగినా ఆయనతో పాటు మేము ఎన్నాళ్ళు ఉన్నా కానీ ఆయనతో పాటే ఉండి మేము ప్రతి ఒక్కళ్ళం పనిచేస్తామని, ఆయనకి మంచి పేరు రావడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ డివిజన్ ప్రజలందరికీ ఈ విగ్రహాన్ని స్థాపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఇక్కడ నాయకులు, ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు.